హలో రన్ అండ్ వెల్కమ్ టు ఎంసీ టాక్స్ రీసెంట్గా రాధేశ్యామ్ టీజర్ బ్రేక్ డౌన్ వీడియో అనేది చేశాను దానికి మీలో చాలా మంది మంచి రెస్పాన్స్ అనేది ఇచ్చారు అండ్ చాలా మంచి సపోర్ట్ కూడా దొరికింది సో ఈ వీడియోలో టీజర్లో మనం మిస్ అయిన మరికొన్ని హిడెన్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే డీటెయిల్స్ స్మాల్ అయ్యి ఉండొచ్చు బిగ్ అయ్యి ఉండొచ్చు అమేజింగ్ డీటెయిల్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి కాబట్టి ఏ డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవుదాం డీటెయిల్ నెంబర్ వన్ ఈ షార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక లవ్ సింబల్ అనేది కనబడుతుంది అండ్ అక్కడ చూసుకున్నట్లయితే విఏ ప్లస్ పి అని ఉంది సో విఏ ఫుల్ ఫామ్ వచ్చేసి విక్రమ్ ఆదిత్య అది మన ప్రభాస్ గారు ప్లే చేస్తున్న రోల్ అండ్ తన క్యారెక్టర్ నేమ్ పి వచ్చేసి ప్రేరణ అది మన పూజా హెగ్దే గారి క్యారెక్టర్ నేమ్ సో వీళ్ళిద్దరి పేర్లు ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే వాళ్ళిద్దరు లవర్స్ కాబట్టి అండ్ ఒక గుర్తింపు కోసం ఇలా లవ్ సింబల్ని గీసి అయితే చూపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు డీటెయిల్ నెంబర్ టూ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక క్లాక్ అయితే చూపిస్తారు విచ్ హింట్స్ టైమ్ ట్రావెల్ మూవీయా అని చెప్పేసి బట్ క్లాక్స్ అనేవి రైల్వే స్టేషన్ లో ఉండడం కామన్ కదా భయ్యా అని మీరు అనొచ్చు అఫ్ కోర్స్ బట్ మనకి టీజర్ లో స్పెషల్ గా మెన్షన్ చేశారు అంటే ఏదో ఒక డీటెయిల్ అయితే ఉంటుంది కదా సో క్లాక్ టైమ్ ఇస్ టెన్ థర్టీ పక్కన అబ్జర్వ్ చేస్తే స్టేషన్ రైల్వే స్టేషన్ అయితే ఉంది సో ఇది గ్లిమ్స్ లో చూపించిన స్టేషన్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇంతకు ముందు చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ ని బాగా హైలైట్ కూడా చేశారు ఐ మీన్ పోస్టర్స్ గ్లిమ్స్ లో కానీ మోషన్ పోస్టర్లో కానీ బట్ ఈ టీజర్లో మాత్రం ఈ లో మాత్రమే ఎక్కువగా చూపించారని చెప్పాలి డీటెయిల్ నెంబర్ త్రీ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ టీజర్ కట్ టీజర్ చూసినప్పుడు ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫీల్ వచ్చింది అంటే టీజర్ బాగుందా లేదా అనే విషయానికి వస్తే టీజర్ బాగుంది బీజం అయితే అద్భుతంగా ఉందనే చెప్పాలి బట్ టీజర్ బాగాలేదు కొందరు డిసప్పాయింట్ అయింది అని అయితే చెప్తున్నారు వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు హాలీవుడ్ ట్రైలర్ చూసినప్పుడు వా ఏమన్నా ఉందా భయ్యా అని అంటారు బట్ అదే మన ఇండియన్స్ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ట్రైలర్ కట్ని ట్రై చేస్తే ఎందుకు ఇలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బికాస్ ఈ టైప్ ఆఫ్ టీజర్ కట్ ఇంత ముందు ఎవరు ట్రై చేయలేదు అండ్ ఇట్ వాస్ అమేజింగ్ ట్రైలర్ కట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు ఐ మీన్ టీజర్ కట్ అండ్ హాలీవుడ్ స్టైల్ అని ఎందుకు అంటున్నానంటే ప్రభాస్ గారి లుక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టీజర్ స్టైలింగ్ కానీ అండ్ బీజం కూడా ఆ రేంజ్ లో ఉంది అయితే చెప్పుకోవచ్చు సో మూవీ కూడా మనకి హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫీల్ నిస్తుంది అని చేయొచ్చు డీటెయిల్ నెంబర్ ఫోర్ ఇట్స్ జస్ట్ ప్రభాస్ ఇంట్రో టీజర్ అంటే ఇది ఒక టీజర్ లా కాకుండా ప్రభాస్ ఇంట్రో టీజర్ అన్నట్టుగా చూపించారు క్యాప్టెన్ కూడా ఊయిస్ విక్రమాదిత్య అంటే ప్రభాస్ ని మాత్రమే ఇంట్రొడ్యూస్ చేశారు వేరే ఏ క్యారెక్టర్ చూపించలేదు అంతేకాకుండా హీరోయిన్ పూజా హెగ్ కూడా చూపించలేదు ప్రభాస్ గారి బర్త్డే కదా అందుకే ప్రభాస్ ని మాత్రమే చూపించారు అని అనుకోవచ్చు కానీ మిగతా క్యారెక్టర్స్ ని కూడా రివీల్ చేయొద్దు అని బాగా దాచారు నా ఒపీనియన్ ఎందుకంటే ఇంతకు ముందు నుంచి కూడా మనకి గ్లిమ్స్ లో గానీ మోషన్ పోస్టర్ లో గానీ ఏ క్యారెక్టర్ అనేది కూడా రివీల్ చేయలేదు స్టోరీ పాయింట్ ని కూడా చాలా ఘోరంగా అయితే దాచుతున్నారు ఎందుకు దాచుతున్నారు అంటే ఖచ్చితంగా స్టోరీ లో చాలా అంటే చాలా ఉండొచ్చు అది మనకు ట్రైలర్ వచ్చాకే అర్థమవుతుంది కాబట్టి ప్రభాస్ ఇంట్రోట్యూజర్ మాత్రమే చెప్తున్నాను బికాస్ ప్రభాస్ మాత్రమే మనకి ఇంట్రోడ్యూస్ చేశారు అలా అని చెప్పి ఇప్పుడు పూజా హెగ్గర్కి స్పెషల్ ఇంట్రోట్యూజర్ ఏమైనా ఉందా భయ్య అంటే నో ఉండదు డైరెక్ట్ ట్రైలర్ లోనే తన్ని మనం చూడబోతున్నాం డీటెయిల్ నెంబర్ ఫైవ్ డీటెయిల్ నెంబర్ ఫైవ్ ఏం లేదు కానీ ప్లాట్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ప్లాట్ ఎలా ఉంటుంది అంటే టైం ట్రావెల్ టువల్ రోల్ పునర్జన్మ రియల్ ఇన్సిడెంట్ ఇలా ఏదైనా అవ్వచ్చు వీటిలో ఈ నాలుగుని బాగా డిస్కస్ చేద్దాం రియల్ ఇన్సిడెంట్ అంటే ఒక రియల్ బేస్డ్ స్టోరీ మీద ఇది ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు ఇటాలీ లవ్ స్టోరీ గురించి ఉంటుంది అని అప్పట్లో బస్ అండ్ ఇట్స్ ట్రూ ఆల్సో ఇటాలీలో జరిగిన ఒక ట్రైన్ ఇన్సిడెంట్ మీద ఇది బేస్ అయి ఉంటుంది అని కూడా చెప్తున్నారు బట్ టీచర్లో లో అది ఎక్కువగా చూపించలేదు సో కాకపోవచ్చు ఏమో ఇంకా నెక్స్ట్ పునర్జన్మ పోస్టర్ చూసినప్పుడల్లా పునర్జన్మ స్టోరీయా అని డౌట్ కొట్టేది బట్ టీజర్ లో దాని గురించి కూడా ఎక్కువ చూపించలేదు డూవల్ రోల్ డూవెల్ రోల్ అని జస్ట్ బస్ అంతేగాని పోస్టర్స్ లో టీజర్స్ లో ఎక్కడ రివీలింగ్ అయితే లేదు బట్ పోస్టర్స్ లో మనకి ప్రభాస్ కి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ అయితే ఉన్నాయి సో అందుకే డూవెల్ రోల్ అని చిన్న డౌట్ మాత్రమే సో కన్ఫర్మ్ అయితే చెప్పలేము అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం ట్రావెల్ ఎస్ ఇదైతే ఆల్మోస్ట్ రియల్ అయ్యేలా ఉంది ఎందుకంటే టీజర్ కూడా అలానే ఉంది మనం టీజర్ తో సినిమాని జడ్జ్ చేయలేం జస్ట్ ఏదో ఒక పోస్టర్స్ టీజర్స్ కి బట్టి టైం ట్రావెల్ అని థింకింగ్ మాత్రమే డీటెయిల్ నెంబర్ సిక్స్ సినిమాలో మన ప్రభాస్ నేమ్ వచ్చేసి విక్రమాదిత్య బట్ ఒక సీన్ లో మనకి పాల్మిస్ట్ విక్రమాదిత్య అని చూస్తారు నేను అది సరిగ్గా చదవకుండా అర్థం చేసుకోకుండా ప్రభాస్ ఫుల్ నేమ్ అని చెప్పాను బట్ పాల్మిస్ట్ ప్రభాస్ నేమ్ కాదు పాల్మిస్ట్ అంటే జ్యోతిష్యుడు అనమాట సో మన విక్రమాదిత్య అని అనేది చెప్తున్నారు సో మనకి ఒక పోస్టర్ లో అడిగారు హూ ఇస్ విక్రమాదిత్య అని దాని ఆన్సర్ వచ్చేసి విక్రమాదిత్య ఇస్ పాల్మిస్ట్ పాల్మిస్ట్ అంటే జ్యోతిష్యుడు సో నేను నా వీడియోలో చేసిన మిస్టేక్ పాల్మిస్ట్ అనేది పేరు కాదు అది జ్యోతిష్యుడు అనమాట అండ్ నెక్స్ట్ డీటెయిల్ నెంబర్ సిక్స్ ప్రభాస్ ఒక ప్యాల్మిస్ట్ ఐ మీన్ జ్యోతిష్యుడు సో హ్యాండ్ పై భూతద్దంతో చేతి మీద ఉన్న రేఖలతో ఫ్యూచర్ చెప్పగలడు దీనికి సంబంధించిన స్మాల్ స్మాల్ హింట్స్ అనేవి మనం టీజర్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ డీటెయిల్ మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారు డెఫినెట్లీ కామెంట్ ఇట్ డీటెయిల్ నెంబర్ ఎయిట్ టీజర్ లో న్యూస్ పేపర్ మీద ప్రభాస్ ఫోటో ఉంటుంది టైటిల్ ఇస్ ద మ్యాన్ హెడిటెడ్ ఇండియన్ ఎమర్జెన్సీ సో మన ప్రభాస్ జ్యోతిష్యుడు కాబట్టి ఏం జరుగుద్ది అనేవి కూడా ముందే చెప్పగలడు బట్ అందరి జ్యోతిష్యుల్లా కాకుండా మన ప్రభాస్ చాలా ఇంటెలిజెంట్ అవ్వచ్చు అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా గొప్పగా చూపిస్తుండొచ్చు అందుకే స్పెషల్ గా తన మీద ఆర్టికల్స్ రాశారు న్యూస్ పేపర్స్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి అలా ఈ టీజర్ లో అయితే మనకి చూపించారు డీటెయిల్ నెంబర్ నైన్ ఫ్రెండ్స్ టీజర్ స్టార్టింగ్ లో రోజు ఫ్లవర్ పడిపోతుంది బట్ ఫ్లవర్ అనేది ఎందుకు పడుతుంది అంటే అక్కడ మర్డర్ అనేది జరిగింది హౌ అంటే నెక్స్ట్ క్లిప్ లో ఒక బుక్ పైన చిన్న స్టాచ్యూ విత్ రోజ్ ఫ్లవర్ అనేది ఉంటుంది లాస్ట్ లో ఆ గోల్డ్ కలర్ లో ఉన్న స్టాచ్యూ మీద బ్లడ్ పడుతుంది సో ఆ స్టాచ్యూ ప్లస్ రోజ్ అనేది అక్కడ మర్డర్ జరిగినందుకు లేదా ఫైట్ జరిగినందుకు పడి ఉండొచ్చు అండ్ డీటెయిల్ నెంబర్ టెన్ ఈ క్లిప్ లో ఉన్న పియానో అనేది ఒక పోస్టర్ లో చూపించిన పియానో అండ్ మేబీ ఇట్స్ ఎ లవ్ సాంగ్ అనేది నా ఎక్స్పెక్టేషన్ సో ఓవరాల్ గా టాప్ టెన్ హిడెన్ డీటెయిల్స్ అయితే అయితే ఈ టాప్ టెన్ హిడెన్ డీటెయిల్స్ లో మీకు ఎన్ని డీటెయిల్స్ తెలుసు ఎన్ని డీటెయిల్స్ తెలియలేదు అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి అండ్ మీకు కనుక కొత్త డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే కామెంట్ లో మాతో షేర్ చేసుకోండి అండ్ మేము కూడా ఫ్యూచర్లో ఇలాంటి బ్రేక్ డౌన్స్ హిడెన్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తూ వస్తాం సో ఈ వీడియో అయితే కొన్ని హిడెన్ డీటెయిల్స్ మాత్రమే చెప్పాను బట్ ఇంకా చాలా హిడెన్ డీటెయిల్స్ చాలా మ్యాటర్ చాలా స్టోరీ డీటెయిల్స్ ఉంటాయి బట్ అవన్నీ కన్ఫర్మ్ అయ్యాకనే కన్ఫర్మ్డ్ వీడియో మాత్రమే చేస్తాను So that's all for today. Hope you all have a video starting so for more updates. Me AMC talks.